अरे ఓకే హాయ్ అన్నా సో ఇంకెవరైనా లైక్ చేయకుండా చూస్తే మాత్రం ఫాస్ట్ లైక్ అయితే కొట్టేసాను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి చాలా మందికి నోటిఫికేషన్స్ అయితే రావట్లేదు అన్నారు సో ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ప్లీజ్ అన్న ప్రతి ఒక్కరు బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి గైస్ సో గైస్ ఇవాళ ఈ వీడియో చూసారు అంటే మనం మిల్లులో అయితే దిగేసాం అనమాట సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే ఆడుతున్నాం గైస్ సో చాలా రోజులు ఎక్కడెక్కడ దిగుతున్నాం బట్ ఈసారి మాత్రం మిల్లులో అయితే దిగేసాం సో మొత్తానికి అయితే ఇక్కడ ఒక ఎనిమి అయితే ఉన్నాడు ఓరి బాంబర్ది ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఒక్క నుంచి ఒక నీకు ఎట్టిస్తా అమ్మాయి నన్ను కూడా ట్రై చేశాడు 67-77 నెక్స్ట్ 81 పెడితే అయిపోయాడు జస్ట్ లో మిస్ అయిపోయాడు పానీ ఇడికి మాత్రం ఇప్పుడు పుర్రె అయితే పగలబడతాం అది పగిలిపోయింది ఎరా ఎనిమి షాక్ అయ్యావా అంట సో గైస్ మొత్తానికి వాడికైతే హెడ్ అయితే ఇచ్చేసాం అనమాట అరే రే నాకు ఏకే నుంచి మిస్ అయిపోయిన పర్లేదు మ్యాగ్ నుంచి అయితే తప్పించుకోలేకపోయాడు అనమాట మ్యాగ్తో మాత్రం ఓపీలో హెడ్ షాట్ అయితే పడుతున్నాయి బట్ ఈసా ఈ మాత్రం మామూలు లేదన్న సో ఏంటంటే క్లాస్ క్వాలిటీలో మీరు ఆడుతున్నట్టు అయితే గమనించండి M10 M11 కంటే మ్యాగ్ చాలా భయంకరమైన గన్ అయిపోయింది అండ్ ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఎవడో పీకులు వచ్చారు దొంగ నాకు ఒక వత్త నాగు వామ్మో వీడు వాడిని కొడుతున్నాడు అంటే ఇక్కడ 2-3 స్క్వాళ్ళ పైన ఉన్నట్టున్నాయి ఐ థింక్ వీడెందుకు ఇంత ధైర్యం చేసి ఇక్కడ తిన్నామా ఏంట్రా ఈ అట్టనే పంప తీసి దిగు 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 ఒక్క బుల్లెట్ కనెక్ట్ వచ్చే ఏకే ఊరి నాయన 15,000 డైమండ్లు పెట్టుకున్నాను కదే ఒక్క బుల్లెటే తగలలేదు కదే సొంత బొక్క అయిపోయింది అన్న ఇప్పుడు ఏకే ఎవడు రాడు పక్కన నుంచి కొట్టేది ఒక్క నుంచి మాకు నేను పైకి వస్తున్నా ఓకే మనం అయితే అన్ని తీసేసాం ఇలా మధ్య మధ్యలో జిమ్మిక్ అయితే వాలి అరే తమ్ముడు ఏంది లూట్ ఎడుతున్నావు ఇప్పుడే దిగింది నీకు హెడ్ అయితే ఇచ్చేస్తా తమ్ముడు తమ్ముడు నీకు హెడ్ అయితే పగిలిపోయింది అదే ఆడే ఉండి అట్నే వీడికైతే ఇచ్చేసామన్నా సో మొత్తానికి అయితే హెడ్ అయితే పగిలిపోయింది వీడికి కూడా అరే రే 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 ఏంద్రా కన్నా ఎలా కొట్టుకున్నారు ఏంటమ్మా ఓందమ్మా అది 40-30 అది ఒరే నీ ఏకే 15,000 డైమండ్లు పెట్టుకున్నాను కదరా నిన్ను ఆక్షన్లో ఒరే తమ్ముడు తమ్ముడు ఆగు చీ ఏకే నీకంటే ఇది ఇది బాగా ఇది బాగుందన్న మ్యాగ్ మ్యాగ్తో చూడండి షార్ట్ రేంజ్ ఈజీగా అయితే కొట్టచ్చు ఓకే మై లార్డ్ స్కైలార్డ్ అంట 69 అమ్మ బాబాయ్ స్కైలార్డ్ 69 వేస్తామన్న మనం ఓకే చలన్న సో ఇంకా లైక్ చేయడం చేస్తే మాత్రం ఫాస్ట్ ఒక లైక్ అయితే కొట్టేసండి అండ్ మనం అయితే ఇక్కడికి అయితే వెళ్ళిపోదాం ఇంట్లో ఎనిమిది నేర్చుకుంటున్నారు మనమైతే మన దగ్గర 2 నెట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సో గైస్ నిదానంగా మ్యాక్స్ X² Y² ట్యాన్ డేటా కాస్ట్ డేటా అయిపోయాడన్నాడు మొత్తానికి అయితే ఇద్దరు అయితే అయిపోయాడు అనమాట ఓ మై గాడ్ ముగ్గురు గైస్ లాల్ చూసారా ట్యాన్ డేటా కాస్ట్ డేటాలు మనకి యూజ్ అవ్వు అనుకుంటాం కానీ ఎలాంటి టైంలో యూజ్ అయితే చూసారు X² Y² వేసేసి ఫార్ములా యూజ్ చేసి A+B² వేస్తే 8 ఫస్ట్ అయిపోయాడు అనమాట ఓకే ఓకే తమ్ముడు తమ్ముడు ఐ ట్యాన్ డేటా కాస్ట్ డేటా ట్యాన్ డేటా కాస్ట్ డేటా ట్యాన్ డేటా అదే అయిపోయాడు మొత్తానికి అయితే ఇది కూడా అయిపోయాడు సో మొత్తం ఇక్కడ మనం కొద్ది కవర్లోకి వెళ్దామని ఎందుకంటే మళ్ళీ ఇలా లవర్ కానీ ఇలా బాంబర్ది కానీ వచ్చారనుకోండి మనల్ని వేసేస్తాడు సో మనం మొత్తానికి అయితే మెడికెట్ అయితే యూజ్ చేసేద్దాం సో మన దగ్గర 13 గ్లోవల్స్ ఉన్నాయి అండ్ ఊ అప్పుడే మనకి ఫ్రీఫైర్ బాబాయ్ అయితే సిగ్నల్ అయితే ఇచ్చేసారు అనమాట కర్ఫ్యూ అయితే విధించారు సో ఇప్పుడు ఈ టైంలో ఎవరు బయట తిరగకండి ప్లీజ్ అండి అంటున్నాడు ఓకే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి రెడ్ కలర్ డేంజర్ జోన్ అయితే వచ్చింది అనమాట ఎందుకో కాదు ఫ్రీఫైర్ ఎప్పుడు సరైనా సరే నేను బాగా కిల్స్ కొట్టాను అనుకో నేను ఎప్పుడైనా వాల్ రికార్డ్ మేక్ చేద్దాం అనుకున్నాను అనుకో అలాంటి టైంలో నా మీద డేంజర్ జోన్ వేసి పడదు నా కిల్స్ నా రికార్డ్స్ అన్ని తుడిచిపెట్టుకుపోయేలా చేస్తున్నాడు అన్న ఓకే సో ఈసారి మాత్రం అలా జరగదు అనమాట ఎందుకంటే మన వాళ్ళు చాలా మంది లైక్ కొడుతున్నారు కాబట్టి సో చాలా మంది చాలా 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 థ్యాంక్స్ అన్న నిజంగా ఐ మీన్ లైక్ 30K లైక్స్ టార్గెట్ కంప్లీట్ అవుతుంది అనుకున్నా ఓకే చూద్దాం మరి ఇక్కడ డేంజర్ జోన్ అయితే ఏమవుతుంది ఓకే ఓకే ఇక్కడ ఎవరు లేరు అండ్ ఒక్కోసారి నాకు టోర్నమెంట్లు అనిపిస్తుంటుంది డేంజర్ జోన్ పడిందంటే పక్క అక్కడ ఒక 2-3 స్క్వాడ్లు ఉన్నాయని ఓకే అన్న సో మొత్తానికి అయితే మనం ఈ మ్యాచ్ వచ్చేసరికి ఏంటంటే సో గ్రెనేడ్ పెట్ అయితే పెట్టేసుకున్నాం గాయస్ ఓకే ఎక్కువ డిస్టెన్స్ త్రో చేస్తుంది కదా అదనమాట ఓకే ఇక్కడ మనకు ఒకటైతే ఉన్నాడు వీడికి లెఫ్ట్ షాట్ అయితే దింపేద్దాం అరే ఒక్కటి ఓరేని 15,000 డైమండ్లు పెట్టుకున్నానన్న ఇది ఏకే డ్రాకో ఏకే ఒక్క బుల్లెట్ తగ్గట్లేదు శుద్ధ బొక్క నాకు ఇప్పుడు 10,000 రూపాయలు బొక్క అయిపోయింది అయ్యో అయ్యో భగవాన్ గైస్ మీలు ఎవరన్నా ఈ డ్రాక్ ఏకే కోసం అరే ల్యాండ్ మైన్ పెట్టా పీక్లో మెయిన్ బిల్డింగ్ అది 194 పడింది చూడండి అన్న మిగతా గన్సే బాగా తగులుతున్నాయి ఓకే మొత్తానికి వీడికైతే లెగ్ షాట్ అయితే ఇచ్చేసాం మనం లెగ్ షాట్ కింగ్ అయిపోతాం త్వరలో ఓకేనా సో లెగ్ షాట్ ఇచ్చేద్దాం ఓకే మనకైతే ఇక్కడ మెయిన్ బిల్డింగ్లో అయితే ఒక 8 అయితే చూసేసాం కదా ఓ ఎవడన్నా ఉన్నాడా అక్కడ నో 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 బడీ దేర్ వచ్చేస్తున్నాను ఆగ్రహ తమ్ముడు నా ఇంట్లోనే దూరి నా ఇంటికే కన్న వేద్దాం అనుకున్నావా నీ కన్నాలు నీ బొక్కలు ఎరక్కోవడానికి వచ్చేస్తున్నారా ఓకే ఓకే పిల్లడైతే అదిగో గన్ సౌండ్ తిరిగింది ఓకే మనం టైర్ అయితే జంప చేద్దాం తరి జంపకి జపాంగ జపకతాయి ఓకే మనం అయితే ఇంట్లో లోపలికైతే వెళ్ళిపోదాం ఏడి బెమర్దే అన్న ఇలా వెళ్ళకూడదన్న ఎప్పుడైనా చూడండి ఎలా వెళ్ళాలి చూపిస్తా వాడు ఖచ్చితంగా అక్కడ ఎంట్రన్స్లో నా కోసం కాపు కాచుకొని ఉంటాడు ఇలాంటి దొంగ నా కొడుకుని ఎలా చంపాలో తెలుసా మీకు చూడండి ఇప్పుడు ఎలా చంపబోతున్నాము చేయడం అదుగోవాడు రే దొంగ అదవా 1, 2, 3, 4 ఏందిరా డ్రాగ్ ఏందన్న అది వామ్మో వామ్మో డ్రాగన్ తీసుకుని వేసేద్దాం అనుకున్నా తమ్ముడు ఇవాళ నీకు నా చేతుల్లో ఉందిరా నీకు ఇవాళ పడితే పూచేరా నువ్వు దిగరా తమ్ముడు నువ్వు దిగు నీకు ఉందని చెప్తున్నాను కదా ఓకే అన్న సో మొత్తానికి అయితే మనం మళ్ళీ తిరిగి జంపకి జపంకి జంపకి వేసుకుందాం ఓకే ఎక్కేసాం అరే పీక్లో ఎన్ని స్క్వాళ్ళు ఎప్పుడు వచ్చినాయి యార్ నై బాయ్
అదిగదిగో ఇక్కడ ఉన్నాడు, అయిపోయాడు మొత్తానికి అయితే. చాలా మనం జంప్ చేసుకుందాం, అక్కడ ఉన్న కిల్స్ కూడా తీసుకుందాం, ఎందుకంటే మనం వాల్ రికార్డ్ క్రియేట్ చేయాలి కాబట్టి ఎక్కువ కిల్స్ అయితే కొట్టాలి. అమ్మా ఏకే ఏకే అబ్బా స్కైలర్ 6 నేను మళ్ళీ బతికాడన్నా. వామో 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 ఓకే ఓకే తమ్ముడు 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 అలాగుండు అలాగుండు. అదే అదే అయిపోయి ఈడోడు మధ్యలో సడే మీడియాడు. ఒరే నువ్వు ఎక్కడ నుంచి వచ్చావరా? ఒరే మీరు నాకు ఒకటి అర్థం కాదు గైస్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అరే రే ఆగరా తమ్ముడు, ఇక్కడ ఇడికి క్లాస్ తీసుకోండి నాకు. నువ్వు 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 పోరాటి పోరాటి. అమ్మ చూసారన్న 2-3 సార్లు తిడితే కన్నా డ్రాక్ ఏకసరికి పని చేయట్లా. లేట్ కమర్స్ లేట్ కమర్స్ ప్రశాంత్ ప్రశాంత్ నార్మల్ అన్న నార్మల్ సంథింగ్ ఏదో పేరు వచ్చింది. సో గైస్ ఇంకా మనకు ఒక 2 కిల్స్ రావాలి, బ్యాలెన్స్ ఉండిపోయినాయి. ఒకటి ఓకే ఆయుష్ బాస్ అంట అమ్మ బాబే. నెక్స్ట్ ఇంకా 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 ఇంకొక కిల్ బ్యాలెన్స్ ఉంది. ఓకే వచ్చేసింది అబ్బో మళ్ళీ స్కైలర్ 6 మా నేను ఇందాకే కదా అక్కడ కొట్టాను, ఎన్నిసార్లు చచ్చిపోతున్నా దట్లో. ఓకే మొత్తానికి లైక్ అయితే కొట్టేశారు మన వాళ్ళు కూడా, మీరు కూడా లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దన్నా, లైక్ కొడుతూనే ఉండండి ఓకేనా. ఓకే మనకు మెడికిట్ కూడా దొరికినాయి, దాంతోపాటు గ్లూ వాళ్ళు లేదా చా గ్లూ వాల్ పెట్టుకోండి మామ బాగుంటుంది. ఓకే అన్న సో గైస్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టారా? లైక్ కొట్టనన్నా, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ గైస్ మనమైతే త్వరలో మంచి చూద్దాం లైవ్స్ అయితే స్టార్ట్ చేద్దాం. మీరేమంటారు కింద కామెంట్ చేయండి. అండ్ సెకండ్ ఛానల్ అయితే వీడియోస్ పోస్ట్ చేద్దాం, అండ్ మెయిన్ ఛానల్ అయితే లైవ్ చేద్దాం అనుకున్నా. సో మీరేమంటారు, మీరు ఇచ్చే ఒపీనియన్ బట్టి ఏదన్నా ఓకేనా, మంచి కామెడీ కామెడీ ఎంటర్టైన్మెంట్గా అయితే చేద్దాం అనుకున్నా. సో మీరేమంటారు కింద కామెంట్ చేయన్నా. ఓకే ఇంతసేపు వాళ్ళు లేట్ కమర్స్ అనుకుంటా నాకు తెలుసు ఐ థింక్, ఎందుకంటే వాళ్ళు చూడండి నేను ఎప్పుడు చెప్తానంట నాన్న ఎప్పుడైనా సరే జోన్కి వెళ్ళి జోన్ లోపల నుంచి అయితే ఫైట్ చేయడం. అబ్బా 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 ఇటు చూడనన్న లేట్ కమరు, లేట్గా వచ్చినా కానీ లేటెస్ట్గా ఇచ్చిపోయాడు లూట్ అంతా. అబ్బా 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 తమ్ముడు శభాష తమ్ముడు లవ్యూరా. చలో మన దగ్గర నేట్ పెట్టింది కాబట్టి ఎక్కువ నేట్స్ అయితే తీసుకుందాం గైస్. ఓకే ఇక్కడ ఏదో ఉంది, ఓకే 4 కి 2 అయితే తీసేసాను. అండ్ కొద్దిగా మనకి ఇంకా ఫస్ట్ జోనే కాబట్టి, సో ఫస్ట్ జోన్ లోపల ఉన్నా పర్లేదు, బట్ వాళ్ళు చూడండి పాపం ఎలా అయిపోయారో, నా చేతుల్లో బిస్కెట్ అయిపోయా జోన్ లోపల ఉండి. వాళ్ళకి అక్కడ ఏంటి మైనస్ పాయింట్? నేను పక్కన డ్రాక్ ఎక్కువతో కొడుతున్నా అండ్ వాళ్ళకి జోన్ డ్యామేజ్ అయితే పడుతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు టోర్నమెంట్ ఆడుతున్నా కానీ ఏదైనా ర్యాంక్ పుష్ చేస్తున్నా కానీ ఎప్పుడైనా సరే జోన్ టు జోన్ మూవ్ అవ్వకండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జోన్లోకి వెళ్ళిపోండి. ఫస్ట్ జోన్ అయితే పర్లేదు కానీ సెకండ్ జోన్ నుంచి అయితే మీకు పీక్ తింటుంది చూడండి. ఎలా పీక్కు తినిద్ది అంటే దోమ వచ్చి కుట్టుతున్నట్టు ఓత కొడతానే ఉండదు, అది కియ్యం తిరిగింది చెవు దగ్గర డ్యామేజ్. ఓకే మొత్తానికైతే మనమైతే వెస్ట్ రిపేర్ అయితే చేసేసుకుందాం గాయస్. ఓకే మనమైతే వెస్ట్ రిపేర్ ఇప్పుడు చూడండి, అది గోల్డ్ కలర్ మారిపోయింది చూసారా, వైట్ కలర్ టైప్ ఉంది. సోకేనా సో మొత్తానికి లెవెల్ 5 అయితే చేసేసాం అనమాట. అండ్ మీకు ఎప్పుడైనా ఇలా హెల్మెట్ డ్యామేజ్ అయింది అనుకోండి ఇలా వైట్ కలర్, అరే రే రే ఒక్క నిమిషం ఒక్క నిమిషం. సో ఇక్కడ ఎవడ ఉన్నట్టు ఏ తమ్ముడు వాట్ ఈస్ దిస్ R3D ప్రిన్సా? ఓ ఓ ఓ ఓ మై గాడ్ నాకు తెలుసురా డ్రాక్ ఏకే, నిన్ను తిడితే కానీ కరెక్ట్ పని చేయమని చెప్పాను కదా అన్న. డ్రాక్ ఏకే 4 మాటలు అంటే కానీ ఇటు పని చేయడన్న, లేకపోతే ఫస్ట్ నుంచి చూస్తా ఉన్నారు కదా మీరు బొక్కలాగా. ఏది ఒక్క బుల్లెట్ పడిద్దా? లేదే వాడికి లెగ్ షాట్. రే ఇప్పుడే కదరా పొగిడాను, చూడండి అన్న ఎలా పడుతుందో అన్ని లెగ్ షాట్లే. చా అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది సార్, ఒక్క హెడ్ షాట్ పడరా? రే నిన్ను తిడితే కానీ సరిగ్గా పని చేయమంటారా? డ్రాక్ ఏకే మామ ప్లీజ్ మామ, డ్రాక్ ఏకేలో ఇంజన్ ఆయిల్ అయిపోయినట్టుంది. సో అందుకే మనకి ఎక్కువ మైలేజ్ అయితే ఇవ్వట్లేదు అనమాట, సో ఎక్కువ హెడ్ షాట్లు కూడా పడట్లేదు. ఓకే ఓకే గైస్ మనమైతే మంచిగా అయితే మళ్ళీ డ్రాక్ ఏకేని అప్డేట్ చేద్దాం ఈసారి వచ్చినప్పుడు. ఏంది అప్గ్రేడ్ నాట్ అప్గ్రేడ్ గైస్, అప్డేట్ చేసేద్దాం. అరే తమ్ముడు నీ గురించి ఇందాక పైన టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పాను, జీజీ నువ్వు ఏంద్రా మామ నువ్వు ఇంకా ఆడే ఉండవో? వస్తున్నా. ఈ ఆయుష్ బాస్ ఒరే ఒక్కొక్కరిని ఎన్నిసార్లు చంపాలరా? మీరు శతాబ్దరాంశ లేదురా ఏంట్రా నాయన, ఒక్కొక్కరు 100 సార్లు చెప్తే కానీ చచ్చిపోరు మీరు. ఆడు స్కేలర్ 6 మామని ఒకసారి చంపాను, ఆయుష్ మామను ఒకసారి చంపాను, మళ్ళీ ఇప్పుడు చంపాలి? ఇన్నిసార్లు చంపాలని నా వల్ల కాదు మామ, ఒక్కొక్కరిని ఇన్నిసార్లు చంపాలంటే అమ్మో నా బుల్లెట్లు పంచేయు. అసలే నా డ్రాక్ ఏక గురించి తెలిసిందే కదా, ఎప్పుడు పంచేది దానికే తెలియదు. ఓకే అబ్బా ఎన్ని వాల్స్ అవుతున్నాయి, అబ్బా 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 గ్యాస్ మీరు ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి చూడండి, ఇక్కడ అసలు చేసలేదు ఇప్పుడే మొదలవబోతుంది. సో ఇక్కడైతే మనం అయితే లూట్ అయితే చేసుకుంటున్నాం కదా, సో నేట్స్ అవుతున్నాయి. ఇదిగో ఇదే ఇదే చాలా మంది చేసే తప్పేంట్రా అంటే ఇదే అనమాట. ఏంటి ఓపెన్ నిలబడి ఓతకు లూట్ చేసేస్తూ ఉంటారు, ఎవడో ఒకడు స్నైపర్తో పట్టుకుని టుప్పుకొని కొడతాడు. వీడు లక్కీగా నాకైతే ఏర్ గన్ తీసుకుని కొట్టాడు కాబట్టి నేను బతికాను. ఓకే తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు ఏర్ గన్తో ఇలా కొట్టినందుకు, ఎందుకంటే మా వాళ్ళు టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పకపోదు నువ్వు కానీ కొట్టకపోయింటే. అరే నిన్ను వేరే వాడేసాడా జీటీ మ్యాన్? నిన్ను కూడా వేసాను కదా ఆల్రెడీ ఒకసారి అన్న, వీళ్ళ ఎంతమంది ఎన్నిసార్లు చెప్పిన కూడా నాకు అర్థం కావట్లేదు. సో గైస్ మీకు కనుక కౌంట్ చేసిండే కనుక కింద కామెంట్ చేయండి అన్న, కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా. ఓకే 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 తమ్ముళ్ళారా మీరు మన డ్రాక్ ఏకేక అయితే సరిగ్గా పని చేయట్లేదు, దీన్ని ట్రైనింగ్ గ్రౌండ్లో తీసుకెళ్ళి బాగా స్థానం పెట్టాలన్నమాట. ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఇక్కడ ఒకసారి వెళ్దాం, ఎందుకంటే మనం స్కానర్లు అయితే కొనుక్కుందాం. సో స్కానర్లు కొనుక్కుంటే మనకి ఎనిమి ఎక్కడెక్కడ ఉన్నట్టు తెలిసి ఇక్కడ ల్యాన్ అయితే పెట్టేస్తాం గైస్. ఓకే చూద్దాం, సో ఓపెన్ చేద్దాం. చలో అరే ఏర్ మనకి ఏర్ కూడా లేవు. ఓకే ఇంకేమైనా వస్తాయా స్కానర్ కొనడానికి? ఏఆర్ కావాలి, అరే ఏర్ లేవు కదా, 165 ఉన్నాయి అబ్బా. చా ఓకేనా సో గైస్ చూసిన ప్రతి ఒక్కరు పక్క అయితే లైక్ అయితే కొట్టేసానా, ఓకేనా కింద లైక్ బటన్ ఉంటుంది గట్టిగా అయితే కొట్టేసేయండి. 17 కిల్స్ అయితే వచ్చేసినాయన్న మనకైతే. అచ్చా ఓకే ఇక్కడ 8 అయితే కనిపిస్తలేదన్నా. ఓకే భీమశక్తికి అయితే వెళ్ళిపోదాం. సో నాకు తెలిసి భీమశక్తి వైపు కానీ ఆర్బిల్ ఖచ్చితంగా ర్యాంక్ పుషర్స్ అయితే మాత్రం పక్కా చెప్తున్నా, పోచిన కత్తులేస్తూ అక్కడ లాంచ్ పర్స్ ఉంటుంది చూసారా, ఆ ఏరియాలో మనకు ఒక టవర్ ఉంటుంది. మీరు ఎంతమంది తెలుసు అక్కడ స్నైపర్ టవర్ ఉంటుంది, చాలామంది తెలియదు అనుకోండి అక్కడ స్నైపర్ టవర్ ఉంటుంది. ఆ స్నైపర్ టవర్ దగ్గర అరే
మా ఎవడ్రాయుడు ఒక్క నేసిడికి అయితే ఇచ్చేద్దాం అన్న దా 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 అరే కారు 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 వామ్మో వీడెవడ హెవీ డ్రైవర్లా ఉన్నాడు లేట్కి వెళ్ళినా కానీ లేటెస్ట్కి వెళ్ళిపోతున్నాడు ఇటు జోన్కి ఓకే ఇడితో మనకైతే సంబంధం లేదన్న చలో ఇక్కడ అరే ఒరే లేట్ కమర్స్ ఓకే శానిటా కాస్ట్ ఇటా రాయిస్టర్ గైస్ ఎంతమంది యూట్యూబర్లు వచ్చారన్న రాయిస్టర్ హెల్మెట్ అయిపోయాడు గైస్ మన టీంలో సారీ మన గేమ్లో ఓకే ఓకే సో మొత్తానికి అయితే ఇటు దగ్గరకి అయితే వెళ్ళి ఇచ్చేద్దామన్న సో మన దగ్గర మ్యాగ్ అవుతుంది సో ఈ విధంగా కొద్దిగా ఇలా కొద్దిగా కష్టం అన్న కొద్దిగా ఫ్లాట్ ఏరియాస్లో అయితే మంచి కొట్టచ్చు కానీ ఇలాగ చూడండి అప్ అండ్ డౌన్ ఉంటుంది చూసారా కొద్ది హిల్ ఏరియాస్ టైపు ఇలా కొద్దిగా కష్టమే ఒరే ఆర్థిరిటీ ప్రిన్స్ ఇందా నువ్వు అక్కడ చచ్చిపోయి మళ్ళీ ఇప్పుడు అన్న గుర్తుపెట్టుకోను అన్న ఈ తప్పు మాత్రం మీరు ఎప్పుడు చేయకండి అన్న ఓపెన్ ఏరియా నిలబడి ఎప్పుడు కూడా దయచేసి లూట్ అయితే చేయకండి అన్న పోతే పోయింది లూట్ వదిలేసి పక్క పోండి అన్న మీ దగ్గర గ్లూవల్స్ ఎక్కువ నేను రెండు మూడు గ్లూవల్స్ వేసుకోండి ఇదిగో ఈ తమ్ముడు లాగా ఒకే దగ్గర ఎప్పుడు గ్లూవల్ వెనకాల ఉంచోకండి ఈ మధ్య ఫ్లాష్ బ్రిడ్జ్లు ఏవైతే వచ్చినాయో అవి రెండు మూడు వేయంగానే మనం ఉస్పటాక్ అయిపోతున్నాం అన్న ప్రాణం అయితే ఓకే సో మొత్తానికి అయితే మనకు మెడికిట్ ఇంపార్టెంటో వేసేసుకున్నాం అన్న సో మొత్తానికి అయితే టవర్ మీన్ బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చేసాం గాయస్ సో నాకు తెలిసి ఇంకా 19 కిల్స్ ఉన్నాయి అండ్ ఇంకా 4 కొడితే ఎన్నో వస్తాయి 19+4 శానిటైజర్ కాస్ట్ ఎన్నో వస్తాయి 23 ఓకే గైస్ లెక్కలు అయితే మనం ఫస్ట్ వచ్చేసాం గైస్ ఓకే లెక్కలు నేర్చుకున్నాం మనం మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ టాపర్ మనం ఓకే ఓకే అరే యార్ మిగతా వాళ్ళు ఏరి చలో మనం అయితే వెస్ట్ని అయితే డ్యామేజ్ అయిపోయింది కాబట్టి సో ఇది కూడా అయితే మనం అయితే వెస్ట్ పేరు అయితే చేసేసుకున్నాం మన దగ్గర 14 గ్లూవల్స్ ఉన్నాయి ఏం పర్లేదు అమ్మమ్మ తమ్ముడు రారా వచ్చే నీ డ్రాగేకు ఎన్నిసార్లు బాడీ డ్యామేజ్ లెగ్ డ్యామేజ్ పడతావు ఒక్కసారి నా హెడ్సెట్ పడవా నీ డాష్లో నా డాష్ ఒక్కసారి పడవే నీకు దండం పెడతానే నేడు అద్దే శానిటైజర్ కాస్ట్ కొసిగండిటా చా పడతలేదండి మా ఈ మంత్రం పనిచేయట్లేదు ఇంకో మంత్రం అయితే వేసుకోవాలి ఓకే ఈ తమ్ముడు ఆడు నీ మనిషి కాదా తమ్ముడు నీకు ఇస్తా నాకు ఉరి రాగరే తమ్ముడు ఉరి వచ్చి బాబోయ్ అన్న నేను ఎలా బతికాను తెలుసా మీకు వాడు నేడేసినా కానీ నా దగ్గర ఉంది ఏంటది లెవెల్ 4 బెస్ట్ రే ఏం చేస్తున్నారు ఇక్కడ నువ్వు దాగుడు మొత్తం ఆట ఆడుతున్నా లేవ సబ్జర్ ఇండియా ఆడుతున్నావు ఇక్కడికి వచ్చి ఆహా అట్నా సర్లే ఇక్కడ ఎవడు కనబడలేదు యువర్ ఇండియా నువ్వు అయిపోయావు నువ్వు దొరికావు అవును సబ్జర్ ఇండియాలో ఎవడం దొరికితే సబ్జర్ అంటారు ఇండియా అంటారా ఏమంటారు కింద కామెంట్ నాకైతే ఐడియాలో మర్చిపోయాను ఓకే చలో గైస్ మనకైతే 20 కిల్స్ అయితే వచ్చేసినాయి ఇంకొక 3 మెంబర్స్ అంటే నేను కాక ఇద్దరు ఉన్నారు వీళ్ళిద్దరు అన్నదమ్ముల లేకపోతే అబ్బా ల్యాండ్ మైన్లు ఇంకెందుకు అక్కడికి వచ్చి రెండు చాక్లెట్ ఇచ్చేసారు డైరీ మిల్క్ సిల్క్ డైరీ మిల్క్ ఏదో ఒకటి ఫ్రూట్ అన్నట్టు తీసుకుని వెళ్తా రెండు ల్యాండ్ మైన్ పెట్టి వెళ్తున్నాడు అన్నాడు పిల్లడు మేము చూడలేదు మరి సో అందుకే మనం అయితే ఇప్పుడైతే బ్రిడ్జ్ మీద నుంచి అయితే కింద దూకేసాం గాయస్ ఓకే తమ్ముడు నువ్వేం కంగారు పడకు మన దగ్గర ఉకాంగ్ ఉంది దానికి తోడు 9 గ్లూ వాల్స్ ఉన్నాయన్న మనం పోయా కొట్టకపోతే ఇంకెవరు కొడతారు చెప్పండి అంతేనంటారా సో మనం అంటే పిచ్చ కొడవి ఆడదుద్దాం ఎగురుతున్నాడు ఏ జంపికి జపాంగ్ ఏంట్రా గ్లూవాలు టూత్ పేస్ట్ గ్లూవాలు ఉంది ఇటు దగ్గర అమ్మ వచ్చి పళ్ళని పాచిపోయినాయి కదా గ్లూవాల్లో ఓకే చలో మనది ఇక్కడ మామూలుగా ఉండదు వింగ్స్ ఒక్కసారి నా రెక్కలు ఇచ్చుకొని మెడకు చుట్టానంటే పటాకైపోతాం అనమాట అరే వీళ్ళు ఏదో వేస్తున్నారన్నా ఓ మై గాడ్ గ్రెనేడ్ వేస్తున్నారు తమ్ముడు వద్దు ఫ్లాష్ బ్రిడ్జ్ వద్దు ప్లీజ్ అరే బుయ్యా కొడతా అరే ఇప్పుడు కనుక నన్ను వదిలిపెట్టకపోతే మీకు చెప్తున్నా ఫిష్ కొడతారా పక్క మీకు ఫిష్ వేసాడు అరే ఫిష్ పెట్టుకోలేదా ఫిష్ ఉందిగా ఫిష్ కొడతా పక్క రెండ్రా ఇద్దరు అన్న వీళ్ళు ఏదో పక్కా చెప్తున్నారు ప్రో ప్లేయర్స్ అన్న చూడండి ఇద్దరు కలిపి ఒకే గ్లూవాల్ వెనకాలకి వచ్చారు మన దగ్గర నేడ్స్ లేవన్న మన దగ్గర ఇంకొకే ఒక వాల్ ఉంది చూద్దాం మనం బుయ్య కొడతాం లేదో మీరైతే లైక్ అయితే కొట్టేసి నీ వీడియోకి ఒక 30 కిలోస్ అయితే రారగడిస్తున్నా అరే ఒకటి ఫస్ట్ ఈ నెయ్యాలి ఏంట్రా నువ్వు దాగుడు మూతల దండాకోర్ ఈడి పేరేంటి పురుగు బయటికి రా పురుగు అరే దా బయటికి రా నీకు ఎలా కాదురా ప్యాన్ చేద్దాం ఓకే 3-2-1 ప్యాన్ హెడ్షాట్ ఏ అరేంజ్ మామ నీ పేరేం పేరు మామ నాకు క్వశ్చన్ అది కనిపించింది సో గైస్ మొత్తానికి అయితే లాస్ట్ ప్యాన్తో కొడితే కిక్కే వేరప్ప ఏమంటారు గైస్ కింద కామెంట్ చేయండి వీడియో అనిపించిందో అండ్ లైక్ చేయండి ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ఫాస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసేసాను బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో అయితే పెట్టేసుకోండి గైస్ మళ్ళీ మంచి వీడియో వెళ్తాం అంటే దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్ మీకు ఏం వేసుకోవాలి నెక్స్ట్ కింద కామెంట్ చేయండి గైస్ అండ్ లైవ్ చేయాలి వద్దనేది కూడా కింద కామెంట్ చేయండి చూద్దాం సో త్వరలో ర్యాంక్ కూడా స్టార్ట్ అవుతుంది సో అప్పుడు నుంచి లైవ్ స్టార్ట్ చేద్దాం లేకపోతే ఈ మధ్యలో ఎప్పుడు స్టార్ట్ చేయమంటారా సో మీ ఒపీనియన్ బట్టే మీరు కింద కామెంట్ చేసేదాన్ని బట్టే ఓ మై గాడ్ 22 కూల్స్ 8023 డామేజ్ 6 లైక్స్ ఓపీ ఆర్ ఓపీ బుయ్ అయితే కొట్టేసాం గైస్ ఓకే